కానీ స్వాతి గారు ఒకప్పుడు మనం యాక్చువల్గా జనరల్ మెడిసిన్ అంటే వర్క్ చూయింగ్ చేసుకున్నట్టు అట్లా అట్లా స్పెషలైజేషన్ అట్లా ఉండేది కాదు. కాకపోతే ఇవాళ క్యాటలారికల్గా మీకు హార్ట్ అంటే హార్ట్ డాక్టర్స్ అట్లా సపరేట్ అయ్యారు. ఓకే, ఎస్పెషల్లీ అప్పట్లో మనం ఈ రీహాబ్ అంటేనో ఫిజియోథెరపీ అంటేనో ఎవరికి తెలియదు కూడా. మన చిన్నప్పుడు రీహాబ్ అంటేనో ఫిజియోథెరపీ ఎవరికి తెలియదు. ఇంత వెల్ నోటెడ్ అవడానికి కారణం ఏంటంటారు ఈ వర్డ్స్ ఈ రోజున మెడికల్ టెక్నాలజీలో? ఈ రీహాబిలిటేషన్ చూసుకుంటే ఫిజియోథెరపీ కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా సెంటర్స్ వచ్చేసాయి ఫిజియోథెరపీ, కానీ ఈ సెక్షన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ముందు జనాలు ఒట్టి సీరియస్ ప్రాబ్లం అయితేనే హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న వాటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైపోయింది, చిన్న పెయిన్ వచ్చినా కూడా ఎందుకు ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందేమో మెడికల్ మీద అటెన్షన్ అను ఇది ఎక్కువైపోయింది కోవిడ్ తర్వాత. చిన్న ప్రాబ్లం వచ్చినా ఎందుకు ఏమన్నా ఇది ఫర్దర్ పెద్దది అవుతుందేమో, రిస్క్ తీసుకోవడం ఎందుకు, చూపించుకుందాము అని పీపుల్ హాస్పిటల్స్కి డాక్టర్స్ దగ్గరకు అప్రోచ్ అవ్వడం ఎక్కువైంది. సో ఫిజియోథెరపీ కూడా అందులో వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఫిజియో కూడా ఏంటంటే ఇప్పుడు ముందు బ్యాక్ క్యాచ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం బ్యాక్ పెయిన్ వస్తే చూపించుకుందాం లేకపోతే బెల్ట్ పెట్టుకుందాము అడ్జస్ట్ చేసుకుందామని థింకింగ్ ఉండేది. ఇప్పుడు అందరూ వచ్చి మెడికల్గా చూపించుకుంటున్నారు. ఎక్సర్సైజ్ ఇప్పుడు ఏమైనా సజెస్ట్ చేస్తే కూడా డాక్టర్స్ చెప్పింది ఫాలో అవుతున్నారు ఎక్కువ. సో అవేర్నెస్ ఎక్కువైపోయి ప్రతి చిన్నదాన్ని కూడా ఇగ్నోర్ చేయకుండా చూపించుకొని కన్సల్ట్ చేయాలన్న థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది జనాల్లో. సో అందుకని ఫిజియోథెరపీ రీహాబ్ డిమాండ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు స్పోర్ట్స్ ఫీల్డ్లో తీసుకున్న ఇంజురీస్ అయినా చిన్నవి ఏమైనా కూడా అప్రోచ్ అవ్వటం రీహాబ్ దగ్గర కానీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వాటిని కోర్స్ ఫాలో అయ్యి రికవరీ అవ్వడం ఎక్కువ అయింది ఇప్పుడు. సో అవేర్నెస్ పెరిగింది, అవేర్నెస్ ఎక్కువ పెరిగింది. కానీ ఎస్పెషల్లీ మేడం అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా చాలా వచ్చింది కదా గతంతో పోలిస్తే. సో మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీస్ చూసుకుంటే మన దగ్గర రోబోటిక్స్ ఉన్నాయి, అవి హైదరాబాద్లో చాలా డిఫరెంట్ వచ్చింది. మన దగ్గర ఉన్న రోబోటిక్ ఎక్విప్మెంట్ లేదు. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ అస్సలు మూవ్ అవ్వలేని వాళ్ళని కూడా మనం మెషిన్కి అటాచ్ చేసి వాళ్ళని నడిపించగలుగుతాం. సో మీకు నార్మల్గా 1 ఇయర్ పట్టే రికవరీ దీంట్లో 4 to 6 మంత్స్లో రికవరీ వచ్చేస్తుంది. సో అఫోర్డ్ చేసుకునేగలిగే వాళ్ళకి రోబోటిక్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు ఒక్క హ్యాండ్ పనిచేయని వాళ్ళకి కానీ ఇప్పుడు ఇంజురీస్ రోడ్ యాక్సిడెంట్స్ అయ్యో హ్యాండ్ పనిచేయని వాళ్ళకి మనకి స్పెషల్గా రోబోటిక్ హ్యాండ్ ఎక్విప్మెంటే ఉంది. అస్సలు మూమెంట్ లేని దాన్ని కూడా మనం రోబోటిక్ సాయంతో మనం మూమెంట్ ఎక్కువ ట్రిగర్ చేయగలుగుతాం. సో ఇది వెంటనే రాదు, కానీ ముందు 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టే రికవరీని మనం 6 మంత్స్ 3 మంత్స్కి తీసుకురాగలుగుతున్నాం. ప్లస్ మనకి ఇంకొకటి మెడికల్ టూరిజం ఉంది. ఫారెన్ పేషెంట్స్ మన దగ్గరికి చాలామంది ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఎందుకంటే ఫారెన్ ఇప్పుడు మనకి సూడాన్ నుంచి వేరే కంట్రీస్ నుంచి మనకి చాలామంది ట్రీట్మెంట్స్ కోసం వస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ ఏదైనా ఇంజురీస్ అయితే ఈ రోబోటిక్స్ ఈ ఎక్విప్మెంట్ నుంచి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది రికవరీకి. ప్లస్ ఇంకొకటి మన దగ్గర అడిషనల్గా ఉన్నది ఆక్వాథెరపీ. పూల్ ఉంది మన దగ్గర. మనం నార్మల్గా ఇప్పుడు వర్కౌట్ అట్లా చేసేటప్పుడు కూడా నార్మల్గా చేయటం వేరు, మనం అండర్ వాటర్ చేస్తే రికవరీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది మనం పూల్లో కూడా చేస్తున్నాం. మజిల్ రిలాక్సేషన్ సేమ్ ఎక్సర్సైజ్ నువ్వు గ్రౌండ్ మీద చేసేదానికి వాటర్లో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రికవరీ చాలా బెటర్ అవుతుంది. ఇది మన దగ్గర హైదరాబాద్లో ఐ థింక్ విఆర్ ద అపోలో తర్వాత విఆర్ ద ఓన్లీ సెంటర్ హూ హ్యాస్ దిస్ పూల్. ఈ పూల్ నుంచి పేషెంట్స్కి రికవరీ చేయడం అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి. ఇప్పుడు పిల్లలకి కూడా మనం రోజు కూర్చోబెట్టి ఎక్సర్సైజెస్ అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. అదే వాటర్లో చేపియండి, అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బోరింగ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కూడా ఎవరికి పిల్లలకి తగ్గట్టు పెద్దవాళ్ళకి తగ్గట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ప్రోటోకాల్స్ ప్యాకేజెస్ చేసి ఫ్లెక్సిబిలిటీ ట్రీట్మెంట్ని ఎంజాయ్ చేసేలాగా, ఇది ఎందుకు వచ్చింది నాకు, నేను ఎందుకు ఇప్పుడు వెళ్ళాలా హాస్పిటల్కి, నేను ఇది ఫిజియోథెరపీ చేయించుకోవాలా అని కాకుండా వాళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళని వచ్చేలాగా పుష్ చేస్తున్నాం అనమాట మనం ఇక్కడ. అంటే నార్మల్ థెరపీస్తో పోలిస్తే మేడం మీరు అంటున్నట్టు మీరు రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేసేమంటున్నారు, మోర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, బట్ వాటి మీద ఐడియా కూడా లేదు కదా పేషెంట్స్కి చాలా అవేర్నెస్ విషయంలో. సో అందుకే అవేర్నెస్ తీసుకురావాలి. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ముందు అసలు బాంబేలోనే ఉన్న ఈ ఎక్విప్మెంట్ హైదరాబాద్లో లేదు. ఇప్పుడు ఒక 1-2 సెంటర్స్లో వచ్చాయి రోబోటిక్ ఎక్విప్మెంట్ కూడా. అది కూడా ఏంటంటే అందుకే ఇప్పుడు సెంటర్కి ఎవరన్నా నార్మల్ ట్రీట్మెంట్ కోసమే వస్తారు, మనం అన్నీ చూపిస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మన దగ్గర ఏమున్నాయో వాళ్ళకి తెలియాలి. ప్లస్ అది కూడా అన్ని ట్రీట్మెంట్స్ అందరికీ అప్లై అవ్వవు. సో నీకున్న ప్రాబ్లం బట్టి మీకున్న కండిషన్ బట్టి మన వాళ్ళు డీటెయిల్డ్ అసెస్మెంట్ తీసుకొని దానికి మీకు ఇది సూట్ అవుతుందా ఏది సూట్ అవుతుందా అనే దాన్ని బట్టి కస్టమైజ్డ్గా మన ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మేడం ఎస్పెషల్లీ దీని గురించి రోబోటిక్స్ మీరు ఇక్కడ ఇంప్లాంట్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ అయిందా, అది ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది? ఇప్పుడు మనకి నేను మీకు ముందు చెప్పినట్టు మెడికల్ టూరిజం కానీ ఫారెన్ పేషెంట్స్ ఎస్పెషల్లీ వచ్చేది రోబోటిక్స్ కోసమే. సో మనకు అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ముందు చెన్నైయే మెడికల్ హబ్గా ఉండేది, ఫారెన్ లోకల్ పేషెంట్స్ అన్ని ప్లేసెస్కి వెళ్తారు. సో పెద్ద బ్రాండ్ అట్లా అయితేనే మనకు ఫారెన్ పేషెంట్స్, ఎందుకంటే వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ కొన్ని చూసుకొని కానీ వాళ్ళు రారు.
సో మన దగ్గరికి వేరే రీహాబ్ ఎక్కడా లేకుండా మన దగ్గరికి ఒక కంట్రీ నుంచి కాదు 2-3 కంట్రీస్ నుంచి మనకు ఆల్రెడీ టైఅప్స్ ఉన్నాయి. ఇంకా ఒక 1-2 ఆల్రెడీ అండర్ ప్రపోజల్లో ఉన్నాయి. సో వీళ్ళు మన దగ్గరకు వస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ అబ్రాడ్లో చూసిన ఎక్విప్మెంట్ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ వెల్నాక్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు రావడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.